సార్ ఎలక్షన్ రాబోతున్నాయి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్, ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు నిలబడరో ఏమో తెలియదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ ఫోర్ట్ చేస్తున్నాడు, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ ఫోర్ట్ చేస్తున్నారు. పద్మారావుకి వేయాలి, ఇక్కడ నీళ్ళు వస్తలేవు సరిగా. కేసీఆర్ మంచిగా చేస్తుండే, అంతా ఏమున్నది ఇప్పుడు? అంతా డ్యాంలు అన్నీ ఎండిపోయినాయంట, నీళ్లు సరిగా ఇస్తలేరు, కరెంట్ సరిగా వస్తలేదు. ఏమి కేసీఆర్ గడిస్తేనే మంచిగా ఉంటుంది. అంతా కరెంట్ ఉంటున్నా అంటున్నారు కదా రేవంత్ సార్. గంట సేపు పోయింది మా ఇంట్లో, ఇప్పుడు ఇప్పుడు ఆడి నుంచి లేచి వచ్చింది. నమస్కారం. కరెంటు లేకపోవడం అనేది అబద్ధం అని అంటున్నారు. అబద్ధం అంటారు వాళ్ళు, అట్లనే అబద్ధం అంటే చూస్తున్నాం కదా, గంట గంట పోతున్నది కరెంటు. ఆ నీళ్లు సరిగా ఈడుస్తలేరు, ఒక గంట సేపు ఈడుస్తున్నారు, ఏం సరిపోతాయి? అక్కడ అంతా రాళ్ళే ఉన్నాయి ఆ గుట్ట మీద, ఆ బోర్లు పడాయి, ఏం పడాయి, ఏం ఆపద ఉన్నాయి. ఆపది వాడు ఉండక బాగుండే, అన్ని చెరువులు అన్ని నిండా ఉంటుండే, నీళ్లు బాగుంటుండే, అన్ని బాగుంటుండే కేసీఆర్ ఉండగా. ఓకే దాదా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి వెళ్తే బాగుంటుంది? ఎవరు కేసీఆర్ రావాలి. కేసీఆర్ తెలంగాణ కొరకు కొట్లాడినాడు, వాడే మంచిగా చేస్తాడు, కేసీఆరే మంచిగా చేస్తాడయ్యా. ఎవరు వచ్చినా ఏం చేయలేరు, బీజేపీ అయ్యలేరు, కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ వస్తే సెంటర్లో వస్తుండొచ్చు కొట్లాడడానికి, కానీ ఈడైతే కేసీఆర్ కావాలి మాకు. కేసీఆర్ అయితేనే మంచిగా ఉంటుంది ఈడ. చేసిన తెలంగాణ తెచ్చినవాడే వాడు, అంతా సరిదిద్దినవాడే వాడు. వీళ్ళు వచ్చి నడమ చెదిరికం చేస్తే ఏముంటుంది? అంటే అంబర్పేట ఏం చేసిండు కిషన్ రెడ్డి సెంటర్ నుంచి ఏమన్నా తెచ్చిండ మాకు తెలంగాణకి? ఏమన్నా చెప్పు చెప్పు. అంటే సికింద్రాబాద్కి ఏం తెలియదు, అంబర్పేట చేయలేడు, ఏం చేయలేదు అంబర్పేటకి, ఏం చేయలేడు. ఇది గోల్నాక నాగేశ్వర ఏం పేరు అంది, ఆయన వచ్చి ఆ బొందలగడ్డకు భూమి చూపిండు ఇక్కడ. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ భూమి చూపిండు, అది మేలు చేసిపోయాడు ఈ బస్తీకి ఆయన. ఈ కిషన్ రెడ్డి ఏం చేసిండయా, రామ్ 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 అంటాను, అందరికీ రామ్ రామ్ అంటే దెబ్బ కొడుతున్నాడు. ఏమున్నాడు సెంటర్ నుంచి ఏం తెచ్చిండు మనకు తెలంగాణకు చెప్పు. అట్లున్నది ముసలిలో 4000 అప్పటి నుంచే 2000 వస్తున్నాయి. గ్యాస్లో వేస్తే గ్యాస్లో పైసలే రాలేవు, 1000 రూపాయల దగ్గర దొంగుకుంటున్నాడు. ఇంకేమున్నా సార్ ఇక్కడ? ఇప్పుడు కరెంట్ బిల్లు రెండు కరెంట్లు రెండు మా ఇంట్లో రెండుకి ఒకదానికి అయిపోయింది. లే రెండుకి వేసిండు 0.0. మేము ఎక్కువ ఆల్బమ్ కదా ముసలిలో, ఏం చేస్తాం. కానీ పెంచిన అయితే పెంచేడుతుండే సార్, పెంచలేడు. గ్యాస్ కూడా తక్కువ చేయాలి. ఎలక్షన్లో అప్పుడు 4000 చేస్తా అని గెలిచిండు కదా, 4000 చేస్తానని వేస్తాను లేడు. 3 రోజులైనా ఏడు ముసలిలో ఏం పని చేయాలి, ఏం చేయాలి. ఈ దుగ్గర నడిపిస్తుంటే ఆయన బంద్ చేసుకున్నా, ఈయనకి ఇచ్చిన శాతం అయితే అని కూర్చుంటున్నా. దేవుడా దేవుడా అల్లా అల్లా అంటే గుడికి పోతున్నా, నమాజ్ చేసి వస్తున్నా. అట్లున్నది 4000 ఇవ్వాలి కదా సార్, మాసంటలకు మందులకు అవుతాయి, ఖర్చులకు అవుతాయి. చేస్తాను లేడు, ఏం చేయాలి. గ్యాస్ మొత్తం పెరిగినాయి అన్న, రేషన్ బియ్యము నూనె మొత్తం రేటు పెరిగినాయి సార్. మొత్తం తక్కువ చేయాలి మనకు, జీతం మంచిగా లేదు, బేరం మంచిగా లేదు. ఏం చేయాలి చెప్పు. 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్కి సరిపోతుంది మనకు సంపాదించేది. ఎక్కువ అయిపోయింది రేట్లు, బియ్యము నూనె అన్నీ తక్కువ చేయాలి. గ్యాస్ తక్కువ చేశారంటే తక్కువ చేయాలి, 950 రూపాయలు అవుతుంది ఇప్పుడు. 500కి ఇస్తారు అని చెప్పినారు, మళ్ళీ 500కి ఇస్తలేడు. మళ్ళీ ఎప్పుడు అవుతుంది ఇది 500కి? ఇల్లు మీకు? ఇల్లు లేదు, కిరాయి ఇల్లు ఉంది. గెలిచిన వెంటనే ఇంద్రామ్ ఇల్లు కూడా కట్టిస్తా అన్నారు కదా. ఎప్పుడు సార్ అది చెప్తున్నారు, కానీ మాట అయితే లేదు కదా. అది ఎప్పుడు అవుతుంది? కనీసం కేసీఆర్ అన్న అయితే కూడా ఇచ్చిండు ఇప్పుడు కొన్ని మందికి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాయి, కాంగ్రెస్కి ఎప్పుడు ఇస్తారో ఏమో ఉట్టిగా చెప్తున్నారు, కానీ ఎప్పుడు అవుతుంది అది తెలియదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసారు అంటే, ఒక అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన అవుతుంది, ఏది బాగున్నా అంటారు? ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలన ఏడా చూడలేదు మేము, 100 డేస్ కదా. ఇంకా ఈ ఏరియాలో ఏం చూడలేదు. ఈ ఏరియా మాత్రం బీఆర్ఎస్ అండర్లోనే ఉంది ఇప్పటివరకు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, కార్పొరేట్స్ బీఆర్ఎస్ఏ, రోడ్స్ అవి ఇవి వేసినాయి వేయడము, మళ్ళీ తవ్వడము, వేరే వాటి గురించి కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. అంటే గెలిచిన 100 రోజులలోనే అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అంటే పర్టికులర్గా ఒక మీకు వచ్చిందా? మీకు మాకు రాలేదండి, మాకు ఏ గ్యారెంటీ రాలేదు. మాకు ఏ గ్యారెంటీలో కూడా మమ్మల్ని ఇచ్చేయలేదు. మా ఫామ్ చేస్తే మళ్ళీ రీసబ్మిట్ చేసుకోమన్నారు. సో 6 గ్యారెంటీలో మేము పెట్టుకున్నది ఓన్లీ 2, ఒకటి ఎలక్ట్రిసిటీది, ఒకటి గ్యాస్ది. అవి 2 పెట్టుకున్నాం, మిగతా ఏం పెట్టుకోలేదు.
సో ఆ రెండు మాత్రం మాకు రాలేదు. అంతే అంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత మొత్తం పూర్తి మొత్తం చేస్తూ నేను అనే అదే గవర్నమెంట్కి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీది 200 యూనిట్స్ ఫ్రీ ఎందుకు పెట్టాలి? దానికి ఒక ఛార్జ్ పెట్టండి, 300కి ఒక ఛార్జ్ పెట్టండి. మీరు ఫ్రీ కూడా ఇవ్వరు, ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా కరెక్ట్ యూటిలైజ్ అవుతుంది. మీరు ఫ్రీ అని చెప్తే రేపు జనాలు అందరూ 300-200 లోపు యూజ్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, కానీ ఏవో 200 ఇక్కడ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇళ్ళల్లో టీవీలు కానివ్వండి, కూల్ ఏమంటారు మన ఫ్యాన్స్ కానివ్వండి, అవి 24 అవర్స్ రన్ అవుతుంది. ఫ్రిడ్జ్ కానివ్వండి, 24 అవర్స్ రన్నింగే అవుతుంది. 200 యూనిట్స్ అనేది ఈజీగా చాలామంది అంటే 90% మెంబర్స్ 200 యూనిట్స్ కాల్చే వాళ్ళు ఉన్నారు. ఒక 10% మెంబర్సే 200 లోపు కాల్చే వాళ్ళు ఉన్నారు. అది కూడా సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళు. మొత్తానికైతే పూర్తి మొత్తం ఫ్రీ అర్చేదంతా నీరు అంటే ఫ్రీ పెట్టకుండా ఏదో ఒక ఛార్జ్ అంటే ఫస్ట్ ఉన్న ఛార్జ్ కన్నా కొంచెం ఛార్జ్ తగ్గించి ఉంటే అందరికీ ఉపయోగపడేది. నాట్ ఓన్లీ 200 కన్నా ఎక్కువ యూనిట్స్ యూజ్ చేసే వాళ్ళకి, అందరికి కూడా బాగా యూజ్. ఇప్పుడు 100 యూనిట్స్ వరకు యూజ్ చేసే ఒక రేటు, 101 అయితే యూనిట్ యూజ్ చేస్తే దానికి డబల్ ట్రిపుల్ రేట్ వేయడము, ఇవన్నీ ఉండకుండా ఉంటుండే. సో జనాలకు అది ఒకటి నెగిటివ్ పాయింట్ అన్నమాట. బస్సు ఫ్రీ అన్నారు, అది లేడీస్ గురించి ఓకే, దాని గురించి మనకేం అభ్యంతరం లేదు. లేడీస్ వెళ్తున్నారు వస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, అది ప్రాబ్లం కాదు. కానీ ఈ కరెంటుది ఇవి ఫ్రీ అని పెట్టకుండా ఉంటే, ఎందుకంటే బస్ భవిష్యత్తులో బస్సు తీసేసినా అంత పెద్ద ఎఫెక్ట్ పడదు, కానీ కరెంటుది ఒకటేసారి తీసేస్తే మాత్రం గవర్నమెంట్కి చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కాదు ఎలక్షన్స్ రాబోతున్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్. ఏ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీ పోటీ చేస్తున్నాయి, ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి అయితే టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు గెలవాలంటే, అంటే మాకు ఇది కదా, చాలా న్యాయం చేసింది కదా, అందుకే. ఏం న్యాయం చేసింది అంటారు? అంతా మాకు పింఛన్ ఇచ్చింది, అంతా చేసింది. మళ్ళా రేవంత్ రెడ్డి ఇంకా 4000 చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చేదానికి మళ్ళా ఇంకా 5 సంవత్సరాలు కావాలి. అంతేనా? ఇయ్యలేడు, ఇప్పట్లోకి ఇయ్యలేడు రేవంత్ రెడ్డి. ఏమి ఇయ్యలే. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏమైతే తెలియదు మనకు. ఇంతవరకు ఏది ఏం కాలేదు. మనకేముంది అంటే కేసీఆర్ సాబ్ ఇదివరకు ఏదో న్యాయం చేసిండు, పేదలకు ఏదో పింఛన్ చేసిండు, ఆయన గెలిస్తే 4000 ఇస్తా అని వాయిదా చేసిండు. అది పోయింది. అది పోయిన తర్వాత మళ్ళీ ఏమైంది అంటే దేవేందర్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినాక 4 వాయిదాలు చేసింది. ఇంటికి మనిషికి ఆడి మనిషికి 2500 చేస్తానే, మళ్ళా కరెంటు బిల్లా మాఫ్ చేస్తా అని చెప్పే. అది అయినాక మళ్ళీ ఇప్పుడు ఏం బదలాయిస్తుండు? 10 మీటర్లు 4 మీటర్లు ఇట్లా ఏం లేదు, ఒక్కడే కావాలి, 1 మీటర్ మీద అని చేస్తా. అది కూడా చేస్తలేడు. ఇంకోటి ఏముందంటే మళ్ళీ ఇప్పుడు గ్యాసు 500కి ఇస్తానే, ఇప్పుడు 500 పోయి 900 రూపాయలు కడుతున్నాము. పేదాళ్ళకు ఆడి నుంచి వస్తుంది, కష్టం చేస్తే తినటాలకు ఏంటంటే రెక్క ఆడితే బుక్క ఆడుతుంది. కొలువు లేదు, నలువు లేదు, ఏం లేదు. మళ్ళీ మాకు ఎట్లా కావాలి, ఇట్లా ఇబ్బంది అయితే మనకు చేసినామంటే చాలా సాయం ఏం చేసిండు, చేసి అర్థం చేసిండు, కొట్రాల్సి ఇస్తా అన్నాడు, కోసం ఇచ్చిండు, కనీసం 12,000 మందికి ఇచ్చిండు. ఇంకా కొన్ని పెంటికలు పడిపోయినాయి, ఇలా దిగిపోయాయి. ఇప్పుడు షాదీ ముబారక్ వస్తున్నది, అది ఇప్పుడు ముబారక్ లేదు, ఏమి లేదు, దాకా ఏది ఒక్క పైసా లేదు. ఇప్పుడు ఏమన్నాడు, తులం బంగారం ఇస్తా, 150,000 రూపాయలు ఇస్తా, అట్లా ఇట్లా అని అవి ఇచ్చేది లేదు, ఏం లేదు. ఇప్పుడు కిసాన్లకు ఇచ్చే పైసలు ఆయన ఏదో ఇన్ని ఎకర్లు అన్ని ఎకర్లు అని పేరు పెట్టాలి. ఆయన 10,000 ఇచ్చుకుంటా పోయిండు కిసాన్కు. 10,000తో ఏమి ఇచ్చినంటే మళ్ళీ మసాలా బాకెట్లు, మళ్ళీ ఇత్తనాలు, ఆ విధంగా ఇస్తే గోదాములు నిండి ఉంటుండే గాసం. ఆయనే టెంటులు పెట్టి కొనుక్కుంటూ వచ్చిండు. ఈయన కొంటాడా దేవేంద్ర రెడ్డి? ఈ మళ్ళీ 2000 ఇస్తున్నాడు ఇప్పుడు పింఛన్ మనకు. వీళ్ళు ఎక్కడనే పోయినాయి, ఇవి ఎక్కడనే పోయినాయి. నువ్వు సీట్ ఎక్కినాక నీ చేతిలోకి వచ్చింది, నువ్వు పంచావు ఇళ్ళు పంచాను ఉంటుంది. గరిబ వాళ్ళకి సతాయిస్తుండు, ఎంతమంది కొట్లాడుకోసం ఉంటుండ్రు. ఇళ్ళు హారు ఇంటికి పంచాయతీలు గొడుగులు ఇట్లా అవుతుంది సార్. ఇప్పుడు గెలిచిన ఇంకా 100 రోజులలోనే ఇస్తా అన్నాడు, ఇప్పటికీ లేదు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేయమంటున్నాడు, ఎట్లా చూడు? పార్లమెంట్ ఎలక్షన్ అంటే
మనకి ఏముంది అంటే ఇప్పుడు చాలా చెప్తున్నారు అట్లా. ఇప్పుడు ఏమంటారంటే ఊకే పైసలు తిని అగ్గిరేస్తారు, అరే కాంగ్రెస్ దీయతో బాత్ అచ్చా కడతాజీ, కాంగ్రెస్ దీయతో బాత్ అచ్చా కడతా, అచ్చా చేస్తాడు. మొదట్లో మంచిగానే ఉన్నారు, వీడు మింగేటోళ్ళు ఉన్నారు, మింగి ఏం పని చేస్తలేరు. పేదాలకు ఏమైనా చేయాలి కదా, ఏం చేయాలి మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఏమంటారు ఓటు? మీరు మనం వేసేది మళ్ళీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకే ఇస్తాం మనం, ఎంపీ ఒకటి కూడా ఆయనకి ఇస్తాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చానంటే అప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ ఎట్లయినా ఆయనే వస్తాడు, మళ్ళీ అప్పుడు ఆయనకి ఇస్తాం. ఫుల్ మెజారిటీ ఉన్నది, ఎక్కడ చూడు ఊర్లలో గొడవ అవి ఇది పంచాయతీలు. ఇప్పుడు కిసాన్లో చెక్ పోయింది అట, చెక్ పోయినాక చెక్ రాసి ఇచ్చిండు ఈయన, నేను వెళ్తున్నా ఈ చెక్ ఇచ్చేయని చెప్తే ఆ చెక్ దక్కింద పెట్టుకున్నాడు. ఇదివరదాకా దానికి ఇడిపోలే కిసాన్లకు ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా ఇవ్వాలి? మళ్ళీ నీళ్లు బంద్ అయిపోయినాయి, 5 నెలలు ఆయప్పుడు నీళ్ళు ఒక ఫదల్ వెళ్ళిపోతుండే, ఇప్పుడు ఒక కోత వెళ్ళిపోతుండే, ఎక్కడ అక్కడ వీడి పడిపోయింది. ఎట్లా ఇవన్నీ ఆలోచన చేయాలి? ఎండాకాలంగా నీళ్ళు అసలు ఏమంటున్నాడు, నీళ్ళు ఎందుకు వస్తలేవు? కాలువని బంద్ చేపించి నువ్వు వచ్చే నీళ్ళే బంద్ చేపించు. ఇప్పుడు మళ్ళీ చాలా అని చెప్తున్నారు, కేసీఆర్ చెప్పిండట అసెంబ్లీలో ఈడ మళ్ళీ ఏందో నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు, వస్తున్నావు రాలేవు కానీ మనకైతే చాలా ఇబ్బంది నడుస్తుంది. ఇప్పుడు మనం ఎంపీ ఓటు కూడా మనకు కేసీఆర్కి ఇస్తాం, రాని రాకపోని ఆయన ఎంపీలు అయితే ఉంటారు కదా సెంటర్లో గది, ఇక మళ్ళా ఓటింగ్లు అయితే ఈయన రాడు ఇక కథం. ఏమొస్తాడు ఇక రాడు జోటో పార్టీ తాత? సికింద్రాబాద్ ఎలక్షన్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్, ఏ పార్టీ కూడా ఇద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్కి ఇస్తామని అనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాం? మాకు మంచితనంగా చేసింది కాబట్టి ఆయనే అభిమానం ఉన్నది. మంచి అంటే ఏమేం చేసింది అంటూ? మాకు పింఛను గించింది, ఆయనే ఇచ్చింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తా అంటున్నారు. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తానని ఇవ్వరకు పత్తలేవు, గెలిచినాక ఇస్తాడు కావచ్చు. ఏం గెలుస్తాడు ఇగో, మాకు ఎవరికి నచ్చిన వాళ్ళకి అల్లకెత్తాం అంతే. ఇప్పుడు తాత ఇప్పుడు కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా? మీది ఫ్రీ లేదు, మనం లేదు, బిల్లు కడతానే ఉన్నాం, బిల్లు ఇస్తానే ఉన్నాం. బిల్లు ఇస్తున్నారా? మరి ఫ్రీ చేస్తా అన్నాడు, ఫ్రీ చేస్తా అన్నాడు, చేయలేదు, చేయలేదు, ఎవరో చేయాలి. గ్యాస్ 500 గ్యాస్, గ్యాస్ లేదు ఏం లేదు, అదే 1050 1050 అదే ఇంకా. ఇప్పుడు తాత అంటే 15 కేసీఆర్ చూసావు, ఇప్పుడు ఈయన వచ్చి 3 నెలలు అయిపోయింది, ఇద్దరు పాలన ఎవరిది మంచుకున్నది? ఇప్పటి వరకు అయితే ఇంకా ఏది తెలుస్తలేదు ఈయన పాల్చు, ఏది తెలుస్తలేదు. ఇక ఇప్పుడైతే నీళ్ళు వీళ్ళు వర్షాలకు నీళ్ళు గీళ్ళు అన్ని బంద్ చేసిండు. నీళ్ళు వస్తలేవా? నీళ్ళు వస్తలేవు, బాగా బంద్ చేసిండు. ఎప్పుడు వస్తున్నాయి అంటున్నారు? లేదు, ఎండిపోయింది, అన్ని చేనులన్నీ ఎండిపోయినాయి మొత్తం. చేనులు ఎండిపోలే మొత్తం, అంతా ఫోటోలు చూపెడతారు, మొత్తం ఎండిపోయినాయి. కాలబెట్టిరు కూడా చేనులు, కాలబెట్టిరా? కాలబెట్టి వరిగడ్డి అంత ఎండిపోయినాక ఏం చేస్తారు? ఇక్కడ ఏ ఊర్లో తాతది? ఇక్కడ మన అది సిద్దిపేట అవుతా, సిద్దిపేట అవుతుంది. మరి చేనులు ఏం కాలబెట్టాలి? అంత ఫోటోలు అన్ని ఎండిపోయినాయి. ఇప్పుడు పోయి చూడుపోను, మొత్తం ఎండిపోయి ఉన్నాయి చేనులు, చేనులు ఎండిపోయి ఉన్నాయి. వాగు బంద్ చేసింది మాకు ఎప్పుడు 24 గంటలు వచ్చి వాగు, ఈయన రాగానే వాగు బంద్ చేసింది. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? పుల్లు వచ్చిండే నీళ్ళు, పుల్లు పంటలు పండిండే, పుల్లు వచ్చిండే. రైతుల పరిస్థితి ఎట్లుండదు? మరి రైతుల పరిస్థితి ఇప్పుడైతే వాళ్ళు లేని వాగ్దానాలు పెట్టింది కాబట్టి గెలిచిండు. ఇప్పుడు వాగ్దానాలు కొన్ని ఎర్రదేరలే కదా, ఇక ఇప్పుడు ఏమవుతుంది మీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లయితే తెలియదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ కూడా ఫోర్ చేస్తున్నారు ఇక్కడ నుంచి, ఆయన ఎట్లుంటుందండి? ఆయన ప్రభావం అయితే మ్యాక్సిమం బీఆర్ఎస్ నుంచి కాబట్టి ముస్లిం ఓట్లు అయితే పద్మారావు గౌడ్ ఖచ్చితంగా పడతాయని అనుకుంటున్నాను నేనైతే. అంటే వ్యక్తిగతంగా పద్మారావు గౌడ్ ఏమన్నా మీకు ఐడియా ఉన్నా? ఐడియా ఉంది, మంచి వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి ఆయనకు కూడా ఓట్లు పడతాయి, బాగానే పడతాయి అండి. మాస్ లీడర్ అంటారు కదా పద్మారావు గౌడ్, ఎట్లా ఎప్పుడైనా చూసినాము? చూసినాం, కలిసినాం కూడా ఒకసారి. ఎట్లా రియాక్ట్ అవుతాడు ఆయన? మంచి రియాక్ట్ అవుతాడు, ఏదైనా సమస్య అయితే ఖచ్చితంగా వస్తాడు, మాట్లాడతారు, చేస్తారు. అంటే మాకు ఇక్కడ అంబర్పేట కాబట్టి ఆయన ఏరియా తరఫు నుంచి కూడా బాగానే చేస్తారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గ్యారెంటీలు హామీలో భాగంగా కొన్ని హామీలు అయితే ఇచ్చారు, అవి ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. టీఆర్ఎస్ఏ ఉంటే మంచిగానే ఉంటుండే, కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏది ఉన్నది దాంతో ఎంపీ గెలిస్తే మంచిగా ఉంటుంది. అట్లా ముస్లింస్కి మంచిగా చేసిండు షాదీ ముబారక్ స్కీములు, మళ్ళీ హిందూస్కి కళ్యాణం మండపం, కళ్యాణం లక్ష్మి, అవి అన్నీ మంచి స్కీమ్లు వచ్చినాయి.
సాధికార్ లాంటివి కూడా చేసిండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లాంటివి ఏమైనా కనబడుతున్నాయి? ఇప్పుడు మాకైతే ఇంకా రాలేదు, ఏం సిలిండర్ది కూడా రాలే. వస్తే మంచిగా ఉంటుంది. కరెంట్ బిల్ అయితే ఒక మీటర్కి ఫ్రీ వచ్చింది, ఇంకా 3 మీటర్లు ఉన్నాయి, రాలేదు. రెంట్కే ఉంటాం కదా, మా పక్క వాళ్ళకి వచ్చినది మాకు బిల్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుతారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఇప్పుడు మాది ఇప్పుడు స్పీడప్ అందుకుంది, అవకాశాలు బీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే క్యాండిడేట్ పరంగా చాలా మంచోడు, మంచి పేరుంది, చాలా ఆనెస్టు, దట్టు గౌడ సామాజిక వర్గం ఓట్లు బాగా ఉన్నాయి. గౌడ్స్కు చాలా ఆయన మంత్రి ఉన్నప్పుడు ఈ కళ్ళు దుకాన్లు కానీ రెంటల్ మాఫ్ చేయడం చాలా మీద అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కష్టపడితే, ప్రతి కార్యకర్త కష్టపడితే పద్మారావు గౌడ్కు విజయావకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. అన్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, ఎవరు గెలుతారు అనుకుంటున్నారు? పద్మారావు సార్ అండి. ఎందుకు రావాలనుకుంటున్నారు పద్మారావు? ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి 3 టైమ్స్ చేసిండు ఎమ్మెల్యే, ఏం చేయలేదు. మన కాల వెంకటేష్ గారు ఉన్నారు ఎమ్మెల్యే, ఆయన త్వర బాగానే చేసిండు, అన్ని పనులు అయిపోయినాయి. అందుబాటులో ఉంటాడు మాకు, అన్ని విడాలు అందుబాటులో ఉంటాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు. అందు విషయంలో టీఆర్ఎస్ కంపల్సరీ పద్మారావు వస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుతారు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మన పద్మారావు గౌడ్ సారే ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే ఆయనలో మంచితనం, నీజి నిజాయితీ పరుడు. ఆయన పైన ఏ రిమార్కు లేదు, ప్రజల మనిషి, ఆయన ప్రజలలో గుండెల్లో నిలిచిన మనిషి. స్టార్టింగ్ తెలంగాణ పార్టీ ఎప్పుడు అభిరమించింది అప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్క పదవి ఆయన అనుభవించినాడు, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా, 2-3 సార్లు ఎమ్మెల్యేగా. సో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారని నా యొక్క పూర్తి నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే అక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి తన సొంత నిజవర్గంలో అంబర్పేటలో ఏం చేయలే, ఆయన ఒక కేంద్ర మంత్రి అయ్యుండి కూడా ఆయన ఏం చేయలేకపోయినంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఏం చేయలేడు, ఎన్నో కోట్ల బడ్జెట్ ఉంటుంది ఆయనకు, ఒక కార్యకర్తకి ఏం తెలుసు. ఆయన ఉన్న పార్టీ కార్యకర్తలు ఆయనతో అసహనం ఉన్నారు మొత్తం ఇక్కడ అంబర్పేటలో ప్రత్యేకంగా నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు నాకు కూడా ఫ్రెండ్స్, బీజేపీ వాళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడతా మా సార్ ఏం చేయలేడు మాకు అని చెప్పి వాళ్ళు నోరూరా 100% చెప్తారు. అలాగే ఈ దానం నాగేంద్ర అయితే పార్టీలు మార్చే మనిషి ఆయన. ఆయన అయితే ఆయనకు మాత్రం పబ్లిక్ ఓటేయరు. ఎందుకంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఆ పార్టీ తిరుగుతాడు. ఖచ్చితంగా మంచి మనిషి, నిజాయితీపరుడు. మన మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి పద్మారావు అని ప్రజలే మంచి మంచిని, మంచితనాన్ని గెలిపారని నా యొక్క ప్రత్యేక ధనం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి అంబర్పేట నుంచి చూసుకున్నట్టయితే గతంలో 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి కిషన్ రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్? అయితే ఏకంగా అయితే మేము పద్జన్నకే సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము నేను ఇంట్లో ఇంతకుముందుకు బీజేపీ నుండి బీఆర్ఎస్లో జాయిన్ అయినా, 3 సార్లు కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. గెలిపించినాక ఆయన ఎంపీ అయినాక మాకేం కార్యకర్తలకు ఏం చూసుకుంటలేడు. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఇట్లా మా ప్రాబ్లం, మాకు మా కొడుకు కొంచెం హాస్పిటల్ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయలేడు. ఒక 28 టైమ్స్ కాల్ చేశాను నేను డివిజన్ జనరల్ సెక్రటరీ ఉండే, కానీ అతను ఏం ఫోన్ రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను పార్టీలో చేరడం జరిగింది ఆయన మీద అలాగే. కానీ ఈసారి అయితే మేము 10 జనం గెలిపించుకుంటాము, కిషన్ రెడ్డిని ఓడిపించే ఖాయమని మేము తెలుపుకుంటాం. అన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి పద్జన్నకు పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎవరు గెలుతారు అనుకుంటున్నారు? మేము ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నది మాత్రం ఇక అంబర్పేటలో, ఒకప్పుడు కిషన్ రెడ్డి ఉండే మాత్రం. ఇప్పుడు మాత్రం కిషన్ రెడ్డి వచ్చిన పరిస్థితి అంబర్పేటలో ఎటువంటి ఏం లేదు. కాలరి వెంకటేష్ వచ్చిన పరిస్థితి అంబర్పేట చాలా అభివృద్ధి చాలా చెందింది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మన కాలరి వెంకటేష్ వచ్చిన దాంతో మన ఆయన నుంచి సపోర్ట్ చేయబట్టి ఇప్పుడు పద్మారావు నిలబడ్డారు కదా, అక్కడ మేము ఎన్నుకుంటాము, కంపల్సరీ ఆయనకే ఓటు వేస్తాము. మా గల్లీ నుంచి కూడా ఆయనకే ఓటు వేపిస్తాము. ఎందుకంటే చాలా అభివృద్ధి చెందిందని అప్పలేక లేదు, మాకు నీటి వంటి సమస్య లేదు, కరెంటు వంటి సమస్య లేదు. ఒకప్పుడు రోడ్డు కూడా ఇబ్బంది, చాలా రోడ్లో ఇబ్బంది ఉండే, అది కూడా సమస్య లేకుండా. కిషన్ రెడ్డి మాకు ఏం చేయలేదు గత 3 ఏళ్ళ నుంచి ఉండే, కానీ ఎటువంటి ఏం చేయలేడు. మాకు కాలరి వెంకటే చాలా చేసిండు, అందుగురించి మేము ఆయన నుంచి పద్మారావుకి సపోర్ట్ చేయడానికే మీకు చాలా అభివృద్ధి ఉన్నది, మేము చేసాం కూడా. అన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి,
ఇక్కడ నుంచి మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మనకు అందరికి తెలిసిందే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పజ్జన్న నిలబడుతున్నాడు. సో మనకి ఆయన ప్రజల నాయకుడు, మాస్ లీడర్. ఆయన మన సికింద్రాబాద్కే కాకుండా ప్రతి శరత్ నగర్ కానీ అన్ని 5 కాన్స్టిట్యూషన్లో కానీ ఆయన పజ్జన్న ఎవరు అంటే ఉద్యమకారుడు. సో ప్రతి ప్రజలకు కూడా తెలుసు ఉద్యమకారుడు ఏ విధంగా ప్రజలకు పనిచేస్తారనేది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి పజ్జన్నకు ఒక అవకాశం ఇద్దామని. ఎంపీగా గెలిస్తే మనకు నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది, బ్రిడ్జులు పడుతుంటాయి. సో మనకు ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్ ఏంటి, మనకు చాలా 5 నుంచి పరిపాలన ఉన్న క్యాండిడేట్ కానీ ఉన్న క్యాండిడేట్ కిషన్ రెడ్డి మనకి ఏమాత్రం డెవలప్మెంట్లో కానీ అందులో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఈసారి ఒకసారి పజ్జన్నకు కూడా ఉద్యమకారులకు అవకాశం ఇస్తే ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై పనిచేస్తారు. కాబట్టి మనం పజ్జన్నకు గెలిపించుకుంటే చాలా మంచిది, మనకు ఎంతో విధంగా డెవలప్మెంట్లో మనకు డెవలప్మెంట్ కనబడుతుంది. అమ్మ, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు అతి చేరువలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పోటీలో ఉన్నాయి. పద్మారావు సారే గెలుస్తాడు. పద్మారావు సార్ చేసిన అభివృద్ధితో ఆయన గెలుస్తాడు. ఆయన ప్రజల మనిషి, మాస్ లీడర్. ఆయనే గెలుస్తాడు కంపల్సరీ. ఇప్పుడు దాను నాయందర్ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అంటే ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉండదంటారా పార్టీ? ఆయన పార్టీలు మార్చడం తప్ప ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. ఆయన పార్టీలు మారి అండ్లకెళ్ళి ఇండ్లకి పోయి ఏం చేయలేదు కదా. ఆయన పార్టీలు మార్చడం తప్ప నష్టమే ఆయనకి. మొత్తానికైతే ఇక్కడ పద్మారావు గెలుస్తారు. పద్మారావే గెలుస్తా 100% గెలుస్తాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పద్జన్న గెలుస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ నుంచి ఆల్రెడీ 3 ఇండిపెండెంట్గా గెలిచిండం. ప్రజలకు తెలుసు పద్జన్న ఏందో, పద్మారావు గారు ఎంత హార్డ్ వర్క్ చేశారు. అందుకనే మన కేసీఆర్ గారు కూడా టికెట్ ఇచ్చింది పద్జన్నకి పోటీ, కిషన్ రెడ్డికి పోటీకి ఇవ్వడానికి. మేము కూడా సపోర్ట్ చేసేది కూడా పద్జన్న గారికి. మా కాలేరు వెంకటేష్ అంబర్పేట నుంచి చాలా ఏమంటారు మంచిగా చేసాడు అభివృద్ధి. ఏదైతే ప్రజలకి సమస్యలు రాకుండా విజయన్న కార్పొరేటర్ అంబర్పేట అయినా కానీ వాళ్ళ వర్క్ చూసైనా మేము ఆయనకు ఓటేస్తున్నాం. అమ్మ, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్ తెలుసా? ముగ్గురిట్లో ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? మేము కేసీఆర్ పార్టీకే వేస్తాం సార్. మాకు కేసీఆర్ పార్టీ బెటర్. మాకు ఒకటి ఇయనియకపోని అందరు ప్రజలకైతే బెటర్ చేస్తున్నాడు. మాకు ఆయననే రావాలి. ఇప్పుడు అమ్మ ఇంకొకటి కరెంట్ బిల్లు ఉండదన్నారు 200 యూనిట్ల వరకు, ఇంకా వస్తున్నాయా? మాకు మళ్ళీ బిల్లు వస్తూనే ఉంది. మాకు బిల్లు వస్తూనే ఉంది, ఎందుకంటే మేము పనికి పోయి వస్తాము, ఫ్యాన్లు అవన్నీ వేసుకోవడం, మళ్ళీ బిల్లు వస్తూనే ఉంటుంది. 200 మేము ఎట్లా కాలాలంటే అందరు కాలుతుందా? పొద్దుంతా ఇంట్లో ఉంటే కరెంట్ కాలదా? కాలుతలేదు, మళ్ళీ బిల్లు వస్తూనే ఉంది. 2500 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, గెలిచిన ఏది ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు జనాలు నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా మరి రేవంత్ రెడ్డి? ఏమో కేసీఆర్కి అయితే వేస్తాని అనుకుంటున్నారు చాలా మంది. అయితే పింఛన్ వస్తలేదు, చాలా మంది పింఛన్కి పెట్టిరు. ఏది పింఛన్? 4000 చేస్తా అన్నాడు కదా పింఛన్. ఏది 4000 పక్కకు పెట్టు, 2500 పింఛన్. కొత్త పింఛన్లే వస్తలేవు, కొత్త పింఛన్లు. పాపము ఎదవరాన్లు కానీ ముసలోళ్ళు కానీ చాలా మంది పెట్టుకురు. రేషన్ కార్డు కూడా ఇస్తా అన్నాడు. ఏది ఉన్నోళ్ళని ఎక్కిస్తలేరు రాసించా రేషన్ కార్డులా? పిల్లల్ని ఎక్కిస్తలేరు, మళ్ళీ కొత్త కార్డులు ఇస్తారట. నీళ్ళు సరిగ్గా వస్తలేవు, సన్నం వస్తున్నాయి. అది కూడా అప్పుడు 2 ఇప్పేది, ఇప్పుడు 2.5-3 ఇప్పుతున్నా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నాను. మాకు ఆయనకే ఆయననే ఇష్టం మాకు అందరికి. అప్పుడు ఇంకా అందరూ ఎడ్డి కళ్ళు మూసి ఎడ్డు అని చేసిండు అది వేసారు అని, ఇప్పుడైతే ఎవరు వేయరు. అంటే అందరు నమ్మి ఈయనకి వేసినా కానీ అందరు నమ్మి వేసుకురు అందరు, కానీ ఇప్పుడైతే ఎవరు వేయరు కేసీఆర్కి అందరికి. మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి ఆయన మాకు మంచి చెయ్యని చెయ్యకపోయినా అయితే ఆయన గ్యారంటీ చేస్తాడు. ఊళ్ళైనా ఎవరికైనా పింఛన్లు అయినా చేశాడంటే చేశాడు. అది ఇప్పుడు పింఛన్లు పెట్టి ఇప్పుడు మా అత్తమ్మకు పెట్టిట 1 అయిపోయింది, 2 పెట్టినాం. అసలు పింఛన్లో వస్తలేవు. పింఛన్ పోని 2500 వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. అలా బతుకులు వాళ్ళు బతుకుతారు. ఎదివారాన్ల పింఛన్ ఎదివారాన్ల పింఛనే ఇస్తలేరు. అసలు ముగ్గురు ఒక వచ్చినది కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి వచ్చినది. మేము ఒకప్పుడు రిక్షాలు పట్టి గుంజుకుంటాం బండ్లు, పొద్దుగాల పోయి 1 గంట 2 గంటలకు వచ్చేటోళ్ళం.
కేసీఆర్ ఎక్కిన కొత్తలనే మాకు ఆటోలు ఇచ్చారు, ఫోర్ వీలర్ ఆటోలు ఇచ్చిన ఇప్పుడైతే మంచిగానుంది, అంత మంచిగానుంది. కానీ ఈ పాలన ఏమో మాకు తెలియదు. రేవంత్ రెడ్డి మరి తులం బంగారం లాఖ్యాభై వేలు ఇస్తా అంటున్నాడు, ఎవరికైనా ఇచ్చారా? మాకు రాలేదు, మాకు రాలేదు, ఏం రాలేదు. మాకు ఆయన ఇచ్చినవి ఇవన్నీ బండ్లు కానీ కళ్యాణ లక్ష్యం కానీ లేనోళ్ళకు ఉడద బాధ్యతలో 10-10 వేలు అన్ని ఇచ్చింది. మీరు అందరు ఉన్నారు కదా, ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? పార్లమెంట్ ఎలక్షన్ ఎవరికి ఓటు ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకు కేసీఆర్ కి ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, కేసీఆర్ గారు అన్ని మంచి చేస్తారు కాబట్టి కేసీఆర్ కి వేద్దాం అనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి వేస్తే కరెంట్ మొదలు పోతుంది. ఇప్పుడు మహిళలకు గెలిచిన వెంటనే 2500 ఇస్తాను. ఇవ్వలే రాలేవు, అప్పుడు దానికి పెట్టినాం మస్తు టిప్పులాడికాయిద్దాం అన్ని పెట్టినాం, కానీ మాకు ఇవ్వలేదు. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పోటీ చేస్తుంది, ఏ పార్టీ వస్తా అనుకుంటున్నావు? కేసీఆర్ రావాలి. ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటాను? ఏదో అన్ని మంచిగా చేసిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని బాధలు మంచిగా చేసిండు. పెన్షన్స్ ఇచ్చిండా? ఇచ్చిండు, 2000 ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా 4000 ఇస్తా అంటున్నాడు, ఇంక ఇయ్యలేదు బిడ్డ. బస్సులు పెట్టిండు, వేస్ట్. ముసలి కూర్చోనికి కూడా కష్టం ఉంది బిడ్డ. అంటే బస్సులు వేస్ట్ అంటావా? వేస్టే బిడ్డ బస్సులు. ఇప్పుడు 4000 చేస్తా అన్నాడు అమ్మ, ఇంకేళ్ళు ఎట్లా ఏమనుకుంటారు? మరి ఎప్పుడు వేస్తే వేస్తా అంటున్నాడు, ఆడేస్తున్నాడు ఇప్పుడు, ఏం వేస్తలేడు. ఓట్లు అయిపోయినా గెలిపి గెలిపిస్తే వేస్తా అంటున్నారు, ఎట్లా చూస్తారు? ఇంకెట్లా ఏది గెలిపించినా ఏది ఇంతవరకు ఏది రాలేదు. రాసిన కార్డు ఇస్తా అంటున్నాడు, రాసిన కార్డు కూడా ఇవ్వలేదు. అన్న ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు పోటీ చేస్తున్నారు, తెలుసా అన్న? తెలుసు. ఓకే అన్న, ఆయన వ్యక్తిగతంగా ఎట్లాంటి వాళ్ళు? చాలా మంచి మనిషి, చాలా మంచి మంచి. పద్మారావు గౌడ్ వస్తుంటారా అన్న ఇప్పుడు ఇక్కడికి? ఎప్పుడన్నా పద్మారావు గౌడ్ వస్తుంటారు? వస్తుంటారు. ఇంతకుముందు ఎలక్షన్స్ కూడా వచ్చారు. జనాలతో ఎట్లుంటారు అంటారు? ఫ్రీగా ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు, చాలా మంచిగా. కాలేరు వెంకటేష్ కూడా, తర్వాత ఈ మా కాన్స్టిట్యూన్సీ విజయ్ గౌడ్ కార్పొరేటర్, ఆయన కూడా, పద్మారావు గౌడ్ సార్ కూడా వస్తుంటాడు ఇక్కడ. పద్మారావు గౌడ గెలుస్తాడు. దానం నాగేందర్ కూడా పోటీ చేస్తాడు. గెలిచే ప్రజాశక్తి లేదు, లేదు. పద్మారావు గౌడ వస్తాడు. ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో, ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పద్మాకర్ రావు సార్, ఆయన పేరు అదే కదా. ఎందుకు ఆయనే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అడిగిన వెంటనే చెప్తున్నారు కదా, ఆయననే గెలవాలి కదా. తెలుసా అన్న పద్మారావు గౌడ్? తెలుసు. వస్తుంటారు ఎప్పుడన్నా? వస్తూ ఉంటారు కదా. మంచి చేస్తాడని ఏమన్నా అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్.